మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఆర్టీసీ బస్టాండ్ నందు ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు మదర్ వాలంటీర్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు కృషి చేయడం అభినందనమైనదని తొర్రూరు డిఎస్పీ మదన్ లాల్, తొర్రూరు ఆర్టీసీ డిపో ఇన్ఛార్జ్ మేనేజర్ నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం తొర్రూరు ఆర్టీసీ బస్టాండ్ లో శ్రీ సాయి గణేష్ జ్యువెలర్స్ వారి సౌజన్యంతో మదర్ వాలంటీర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయగా వారు ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రయాణికులకు నీటిని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రయాణికులకు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దాత సత్యనారాయణ, సంస్థ వ్యవస్థాపకుడు విక్రమ్ కుమార్, సంస్థ ప్రతినిధులు పరిపూర్ణాచారి, అనిల్, సాయినాథ్, వ్యాపారులు, ప్రయాణికులు పాల్గొన్నారు. తొర్రూరు పట్టణంలో వివిధ గ్రామాలకు వచ్చి జనాలకి, విద్యార్థులు విద్యార్థులకు అందరికీ అందుబాటులోకి ఇక్కడ వాటర్ సర్వీసెస్ ప్రవేశపెట్టుకున్నారు. కాబట్టి ప్రజలందరికీ ఉచితంగా వాటర్ సదుపాయం కల్పించాలి. చల్ల కూడా ప్రొవైడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. మధ్యగ కూడా వివిధ ప్రాంతాలకు వచ్చినటువంటి ప్రజలకి వాటర్ వేస్తే ఈ ఎండాకాలంలో మంచిగా దాహం తీరుతుంది. కాబట్టి ఇది మంచి కార్యక్రమం ప్రవేశపెట్టినటువంటి మన శ్రీ సాయి గణేష్ గారికి హృదయపూర్వక నమస్కారం తెలియపడారు. అన్వేషణకి కృతజ్ఞతలు. Got it.